దగ్గర కూడా మనకు బాగా మనకు సపోర్ట్ దొరికింది ఆఫీసర్స్ ద్వారా వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా మనకు బాగా కోఆపరేట్ చేసినారు అందుకు మనము 1 వీక్ లోనే మనం ఈ అందరం కూడా ఎవరు మెయిన్ లీడర్ ఉన్నారు వాళ్ళు పట్టుకోవడం జరిగింది అదే విధంగా మన టీమ్స్ ఇంకా మన రాజస్థాన్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో కూడా ఇంకా తిరుగుతున్నారు ఇంకా మనకు ఐదుగురు అరెస్ట్ కావాల్సిన 6 మెంబర్స్ ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా దీంట్లో రాజేందర్ ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ నేపాల్ అనే డ్రైవర్ ఈ ఒక కంప్లైంట్ ఇంట్లో డ్రైవర్ అదే విధంగా దేవిరామ్ దాంబ్లా అలియాస్ దీపక్ ఈయన కూడా సేమ్ ఈ ఒక నేత్రావల్ ఊరు లంకిచువా ఊరు కైలాలి డిస్ట్రిక్ట్ నేపాల్ జానికి ఎవరు ఈ మత్తు పదార్థాన్ని ఇచ్చిన కుక్ ఉంది ఆమె కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉంది అదే విధంగా వినోద్ కమల్ షాహి బోజల్ బీకా మనోజర్ మనోజ్ బహదూర్ షాయి అని చెప్పి వీళ్ళు కూడా ఎఫ్స్కాండ్గా ఉన్నారు ఆల్రెడీ మన టీమ్స్ అక్కడ బార్డర్లు కూడా మనము వాచ్ చేస్తున్నాం డెఫినెట్లీ త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఒక్క ఆపరేషన్లో మనకు ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ బాగా మనకు మంచి ఫలితాలు ఇచ్చింది ముఖ్యంగా మన ఇన్ఫార్మేషన్ ఇక్కడ ఆఫెన్స్ కావడంతో మన ఆఫీసర్స్ అక్కడ ఇమీడియట్లీ నేపాల్ బార్డర్కి పోవడము అదేవిధంగా ఏ రూట్ వాళ్ళు తీసుకుంటారని చెప్పి మన అందాజ్ చేయడంతో మన రాజస్థాన్ బాంబే కూడా టీం పంపడము ఢిల్లీలో టీం పంపడము వీళ్ళు కాంటాక్ట్స్ కూడా కొంతమంది ఎందుకంటే బెంగళూరులో కూడా వీళ్ళు ఆఫెన్స్ చేశారని చెప్పి తెలిసింది బెంగళూరు కూడా పంపడంతో మనకు మొత్తం ఈ అన్ని కోఆర్డినేషన్ చేయడంతో మనకు మంచి సత్ఫలితాలు ఇచ్చింది అదేవిధంగా మన దగ్గర కూడా మన అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ డీసీపీ మాధాపూర్ మన వెంకటేశ్వర్లు మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీపు మన ఏసీపీ రఘునందన్ మాధాపూరు మన ఇన్స్పెక్టర్ రవీందర్ అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ బాలరాజు అక్కడ నేపాల్ బార్డర్లో ఉండి ఈ మొత్తం ఆపరేషన్ని అనే చూశారు మన ఇన్స్పెక్టర్ సుధీర్ బాగా చేశారు వీళ్ళందరూ కూడా కలిసి మన ఎస్ఐ హరిశంకర్ ఎస్ఐ లాల్ మదారు ఎస్ఐ విజయ్ మొత్తం ఎస్ఓటి టీము రాయదుర్గం పోలీస్ టీము బాగా కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మనము ఈ ఇంకా ఎఫ్స్కాన్ ఉన్న ఆరుగురిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవాలంటే మీరు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏం పని చేసినారు అనేది మీరు అందరూ కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాల్సిందే మీరందరూ కూడా వెరిఫై చేయకుండా ఎవరో రెఫరెన్స్ వచ్చింది మా దోస్త్ చెప్పారు రిలేటివ్ చెప్పారని చెప్పి నమ్మొద్దు అదేవిధంగా వాళ్ళు ఎక్కడ పని చేశారంటే అక్కడ ఆ ఇంటి ఓనర్తో మాట్లాడండి ఎట్లా పని చేసినారు ఎట్లా ఉంది అనే ప్రవృత్తి ఏం చేసేవాడు ఆయన రిలయబుల్ ఉండేవాడా ఆయన ఇంటిగ్రిటీ ఎట్లా ఉంది అది వెరిఫై చేయాల్సింది ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఉట్టే ఎవరో మంచి పని చేసేవాళ్ళు ఉన్నారు మంచి యాక్టివ్ ఉన్నారు అని చెప్పి మీరు ఎవరో రెఫరెన్స్ ఇచ్చారని చెప్పి స్ట్రేట్ వే వాళ్ళని రిక్రూట్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఎవరిని రిక్రూట్ చేసే ముందు మీరందరూ కూడా పర్సనల్గా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేయండి ఎవరు ఏమో వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే వాళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా వీళ్ళు ఇంట్లో పనిచేసినప్పుడు ఎవరెవరు వచ్చిపోతున్నారు వాళ్ళు రాత్రి టైంలో ఎక్కడెదురు వెళ్తున్నారా ఏ టైంకి వస్తున్నారు ఏ టైం పోతున్నారు మధ్యలో ఏమాత్రం ఫోన్స్ అటెండ్ అవుతున్నారా ఏమాత్రం సంశయాస్పద యాక్టివిటీస్ ఉన్నావా మీరు వాచ్ చేయాల్సిందే ఏదో వచ్చినారు పని చేసినారని చెప్పి ఎందుకంటే ఈ మధ్యలో అందరు కూడా ఈ ఎవరెవరు సర్వెంట్స్ పైన మనం ఆధారపడాల్సి వచ్చింది ప్లీజ్ డోంట్ బీ టూ మచ్ డిపెండెంట్ ఆన్ ది వర్కర్స్ మీరు వాళ్ళకి కూడా లిమిటేషన్ ఉండాలి ఏ స్పేస్కి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళొద్దు ఎక్కడ అనేది మీరు ఒక హద్దు వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు ఏమాదరు మీ మెయిన్ బెడ్రూమ్ కానీ మీరు ఎక్కడ వాల్యుబుల్స్ పెట్టిన రూమ్లో వాళ్ళని ఒకటిగా పంపొద్దు ఒంటిగా పంపొద్దు అన్సూపర్వైజ్డ్గా వాళ్ళకి పని చేయడానికి వదలొద్దు వాళ్ళు అక్కడ మెయిన్ బెడ్రూమ్లో కానీ మీ వాల్యుబుల్స్ పెట్టిన రూమ్లో మీరు పంపిస్తారంటే వాళ్ళు ఎంబడ ఎవరు ఉండాల్సిందే అదేవిధంగా వాళ్ళు మీరు ఆ వాల్యుబుల్స్ కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే అక్కడ కీ పడేసడము ఎక్కడెక్కడ పెట్టినా కీ అక్కడ వదిలేయడము ఒకటే రూమ్లో పెట్ట ఒకటే డ్రాలో పెట్టడము ఒక ప్లేస్లో పెట్టడం చేస్తారు అది కాకుండా ఆ ప్లేస్ మీ మాత్రమే తెలియాల్సింది ప్లస్ మీకు వాల్యుబుల్స్ ఉంటే లాకర్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్లో ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎక్కడ బయటకు వెళ్ళేది ఉంటే ఫంక్షన్స్ వెళ్ళేది ఉంటే మీరు అందరితో ప్రచారం చేసుకోవద్దు సోషల్ మీడియాలో కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వెళ్తున్నాను అట్లా వెళ్తున్నాను అని చెప్పి ఈ ఒక్కతో ఐడియా రావడం జరుగుతుంది వీళ్ళకి ఇట్లా చేస్తే బాగుంటుంది ఈ టైంలో అందరు కలిసి ఉంటారు చాలాసారి మనము వాళ్ళని చెక్ చేయకుండా ఉండడం వల్లనే ఇలాంటి ఆఫెన్స్ జరిగే అవకాశం ఉంది ప్రజలందరూ కోరుతున్నాను మీరు ఎవరు పని మనిషి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయండి మీకేమో సంశయం వస్తే మా పోలీస్ స్టేషన్కి సంప్రదించండి మీకేమాదరూ అలాంటివి ఉంటే మనం హెల్ప్ చేస్తాను
ఎందుకంటే ఇక్కడ చూస్తే నేత్ర అనేవాడు ఆల్రెడీ అంతకుముందు ఆఫెన్స్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చినారు, ప్లస్ అదే విధంగా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చి చేస్తున్నారు. ఆల్రెడీ ఆ లేడీతో కాంటాక్ట్ ఉండడంతో, ఆమె స్లీపింగ్ పిల్స్ ఇవ్వడంతో ఆమె మొత్తం ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇలాంటి గ్యాంగ్స్ పైన అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మొత్తం మా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మనకు బాగా సహకరించిన యూపీ పోలీస్ ఆఫీసర్స్కి, ఉత్తరాఖండ్ పోలీస్ ఆఫీసర్స్కి, ఎస్ఎస్బి పోలీస్ ఆఫీసర్స్కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకు ఇక్కడ పనిచేసిన మన అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ డీసీపీ బాదాపూర్ మన వెంకటేశ్వర్లు, మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీపు, ఎస్ఓటి టీము రాయదుర్గము, మన ఏసీపీ మాదాపూర్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదే వీఆర్ నౌ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇప్పుడు అది ఇప్పుడు వెరిఫై చేస్తున్నాను. అదే వాళ్ళు మన కొంచెం ఉంది ఇన్ఫర్మేషన్, వీఆర్ వర్కింగ్ అవుట్. ఇళ్లలో చేరేటప్పుడు దొంగతనం కోసమే చేరాలని ప్లాన్తో చేస్తారా, లేకపోతే కామన్ వర్కర్గా? ఇప్పుడు ఏమైతుందంటే నేత్ర ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరెవరు ఆయన ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు వాళ్ళని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుంటారు. ఆ డాటా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఆయన కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళకి ఐడియా ఇస్తారు, ఇట్లా నేను మీకు స్లీపింగ్ పిల్స్ ఇస్తాను, మీరు అందరు కూడా వాళ్ళ ఫుడ్లో కానీ వాళ్ళ ఆహార పదార్థాలు మీరు మిక్స్ చేయండి, వాళ్ళు అన్కాన్షియస్ అయిన తర్వాత మనం అందరు కూడా దోపిడీ చేస్తారని చెప్పి వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరుగుతుంది. సార్, వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు? ఈ ప్లాన్ ఆపరేషన్ మొత్తం కూడా ఎన్ని రోజుల నుండి నడుస్తుంది? ఆల్మోస్ట్ 7 మంత్స్ అండ్ 6-7 మంత్స్ అయింది. వాళ్ళు 7-8 మంత్స్ నుంచి వాళ్ళ దగ్గర పనిచేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ ఎప్పటి నుండి నడుస్తుంది సార్? అంటే ఇట్లా చేయాలి, ఇట్లా మొత్తం అందించి తీసుకెళ్ళాలి? ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ మధ్యలో ఇది జరుగుతుంది. ఎక్కువ టైం తీసుకోరు, ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడో బయటపడే అవకాశం ఉందని చెప్పి ఆయన 10-15 డేస్లో ఒకసారి ఐడియా వచ్చిన తర్వాత 10-15 డేస్లో ఎగ్జిక్యూట్ చేసేస్తారు. నార్సింగ్ పిఎస్లో జరిగిన దొంగతనం కూడా ఈ టైపే జరిగిందా సార్? అవునవును, నార్సింగ్లో జరిగింది, అంతకుముందు కూడా మన కుషాయిగూడలో జరిగింది, బెంగళూరు కూడా జరిగింది చెప్పి, కొన్ని ఆఫెన్సెస్ బాంబేలు కూడా జరిగినావు అని చెప్పి తెలిసింది. సో మొత్తం మనం ఈ ఒక్క మీరు అన్నట్లు ఒక్క ఎవరు వీళ్ళు పెట్టించేవాడు ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా, ఎవరు వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు అనేది పైన కూడా మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ ఇట్లా? ఇప్పుడు నేపాల్కి సంబంధించి వర్కర్స్ కావచ్చు, లేదంటే గతంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేరస్తులకు సంబంధించి? అంటే ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఒకరు ఎబ్స్కాండింగ్ ఉన్నారు, ఈయన ఒకరు దొరికినారు మనకు. ఈ నార్సింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన గ్యాంగ్లో వీళ్ళు ఇద్దరు ఉన్నారు. అవునవును. అంటే కోఆపరేట్ చేశారు. ఏం చేస్తారంటే ఒకసారి ఆ నేత్ర జానికి ఇచ్చింది కదా ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట నుంచి వస్తారు వీళ్ళందరూ కూడా. సో కొంతమంది సీత అనే లేడీ కూడా అక్కడే పనిచేస్తుంది, ఈ నేత్రనే కూడా బయట నుంచి వచ్చినారు, జానికి అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఆరు నెలల క్రితం వర్క్ చేస్తున్నారు. మొత్తం 4 వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు. మొత్తం వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం వాళ్ళని డీటెయిల్ ఇంట్రోగేట్ చేసిన తర్వాత మొత్తం బయటపడుతుంది ఎంతమంది ఎక్కడెక్కడ చేస్తారు. ఎందుకంటే ఈ నేత్ర కొంచెం ఎక్స్పర్ట్ ఉన్నారు, ఈ స్లీపింగ్ పిల్స్ ఇచ్చేసి వాళ్ళు ఎక్కడెక్కడ చేశారనేది మనము ఎన్క్వైరీ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళు ఇది మనము ఇద్దరిని నేపాల్ బోర్డర్లో పట్టుకోవడం జరిగింది. డివిఆర్ రికవర్ కాలేదు, మనము ఇక్కడ పడేశారంట, అది ఎత్తుకులాడడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అది కూడా తీసుకుంటాను. మనము ఈ ఇద్దరిని, ఈ ప్రకాష్ ప్లస్ సీతాని మనము నేపాల్ బోర్డర్లో పట్టుకోవడం జరిగింది. అక్కడ నేత్రాని సీతాని మనము అక్కడ యూపీ బోర్డర్లో అంటే నేపాల్ బోర్డర్లో పట్టుకోవడం జరిగింది, ప్రకాష్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అది ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మొత్తం బయటపడుతుంది వాళ్ళెవరు ఏమనేది. లేదు, ఫ్రీ ట్రాన్సిట్ ఉంది, బార్డర్లో ఫ్రీ ట్రాన్సిట్ ఉంది మనకు. అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మీరు అన్నట్లు మధ్యవర్తి ఎవరు ఎక్కడ తీసుకొస్తున్నారు, వీళ్ళకి ఏమాదరూ ఒక ఏజెన్సీ ఉందా, ఎవరు ఎట్లా వస్తున్నారు అనే పైన మనము ఇప్పుడు
అందుకు ఈసారి ఒక పక్కద్బందీ సిస్టమ్ పెట్టాలని చెప్పి మనం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం అలర్ట్ చేస్తున్నాం కానీ బట్ స్టిల్ పీపుల్ ఆర్ టేకింగ్ దెమ్. సో ఒక సిస్టమ్ పెట్టేసి వాళ్ళకు హెల్ప్ చేయడానికి మనం డెఫినెట్లీ విల్ పుట్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్. అంటే మనం ఎంత చెప్పినా మనము జాగ్రత్త ఉండాల్సిందే. మనం చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు కొన్ని రోజు మీకు బాగా అలవాటు అయిన తర్వాత ఏం చేస్తారు, మీరు వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తారు. ఎప్పుడైనా మీరు అలర్ట్ ఉండాల్సిందే, మీ జాగ్రత్త మీ ఉండాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ మనం ఓన్లీ ఏం చేస్తాను, బయట రోడ్ పైన పెట్టేస్తాను అయిపోయింది. మీరు ఇంట్లో కూడా కామన్ ఏరియాలు కూడా పెట్టుకోవచ్చు, ఎవరు ఏం చేస్తున్నారు ఏమనేది మీరు అంతా మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఏం చేస్తున్నారు అనేది, ఎవరు వచ్చి కలుస్తున్నారు, మీరు మొత్తం ఇప్పుడు ఏమైందంటే అందరు కూడా వాళ్ళపైన డిపెండ్ అవుతున్నారు. వాళ్ళకి లిమిటేషన్ ఉండాలి, ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు. ఓకే కొంచెం కట్ చేయడానికి అది ఇది చేయడానికి హెల్ప్ తీసుకోవచ్చు, కానీ మొత్తం వాళ్ళకే వదిలేస్తే వాళ్ళకు ఇలాంటి నేత్రాల లాంటి వాళ్ళు వచ్చి మనుషులు వచ్చి ఐడియా ఇస్తారు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి. స్లీపింగ్ పిల్స్ కలిపారు ఉందా? డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్ ఇస్ హార్మ్ఫుల్ ఉందా? ఈ లోరోజా ఫామ్ అని చెప్పి వాళ్ళు స్లీపింగ్ పిల్స్ పెడుతున్నారు, అక్కడి నుంచే తీసుకొస్తారు వాళ్ళు అంతా నేపాల్ బార్డర్ నుంచే తీసుకొచ్చేసి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఏరు కదా. సో అక్కడి నుంచే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మనం కూడా డీటెయిల్ ఎన్క్వైరీ చేయడం జరుగుతుంది, ఎవరు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది. ఆల్రెడీ ఆయన చాలా ప్లానింగ్లో ఉన్నారని చెప్పి తెలిసింది మనకు. ఆల్మోస్ట్ ఇంకా మనకు 30 టాబ్లెట్స్ దొరికినాయి వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళు ఆల్రెడీ బాంబేలో బెంగళూరులో ప్లానింగ్లో ఉన్నారు. ఈయన ఎక్కువ అయినా మనకు అదే, మీకు ఎంత అవసరం ఉంది అంతమందిని వాడాలి, కానీ మీరు ఎక్కువ అవసరం ఉన్న కంటే ఎక్కువ మంది వాడితే ఇలాంటి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ వదిలేస్తారు, ఎక్కడ పోతారో తెలియదు మనకు. ప్రజలందరూ కూడా కోరుతున్నాను ప్లీజ్ ఇన్స్టాల్ సీసీటీవీ. సీసీటీవీ వల్ల బాగా హెల్ప్ అయింది మనకు. ఈ కేసులో కూడా మనకు సీసీటీవీ వల్ల బాగా హెల్ప్ అయింది. అక్కడ దొరకపోయినా వేరే దగ్గర నుంచి మనకు బాగా హెల్ప్ అయింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను ప్లీజ్ ఇన్స్టాల్ సీసీటీవీస్. మీరు ఎందుకంటే చాలామంది పెడుతున్నారు కానీ దాని మెయింటెనెన్స్ కూడా చూస్తలేరు. సో అవి పని చేస్తున్నావు లేదని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను సీసీటీవీ వల్ల బాగా లాభం ఉంది, ప్రజలందరూ కూడా ఇన్స్టాల్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే ఒక జాయింట్ ఆపరేషన్ జరిగింది, డీటెయిల్స్ అంతా మనము ఈవినింగ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం. ఇది అరెస్ట్ చేశాను కదా, ఇది ఉంది బట్ డ్రైవర్ పైన ఎవరు లేరు కదా, వాళ్ళ పైన మనము అరెస్ట్ చేశాము. నవీన్ కుమార్ గౌడ్ అని చెప్పి డ్రైవర్ అని. థ్యాంక్ యూ. రఘునందన్ ఏసీపీ.